Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gorantla Mahatav episode lo JC brothers Maunu Mela. Avulu JC brothers same ayyaru. Violent ga undalsina brothers enduku silent ga untunnaru. Gorantla Mahatav video episode nepadyamlo andarini tolchestunna prashna ide. Endukante Gorantla Mahatav MP ayyarante adantha JC brothers salave. ఒకవైపు గోరంట్ల మాధవ్ వైరల్ వీడియో రాజకీయ రచ్చ జరుగుతోంది. పోలీసులు ఈ వీడియో ఒరిజినల్ కాదంటుంటే టీడీపీ మాత్రం ఈ వీడియోను పట్టుకుని గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. టీడీపీ అనుకూల మీడియా రోజు డిబేట్లు చేస్తూ రాజకీయ రచ్చ చేస్తూనే ఉంది. కానీ ఈ వ్యవహారంలో సీనియర్ టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ కనపడడం లేదు. గోరంట్ల రాజకీయ ప్రస్థానం మొదలైంది జేసీ బ్రదర్స్ వల్లే. అందుకే అందరూ జేసీ బ్రదర్స్ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అటువైపు నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాకపోవడం చూస్తుంటే జేసీ బ్రదర్స్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనేది అందరినీ ఆలోచింపజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు అనంతపురం ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా అప్పట్లో కదిరి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం మెలేసి నాలుగు తెగొస్తా అంటూ జేసీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పట్లో జేసీకి పబ్లిక్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఐగా ఉన్న మాధవ్ కు వైసీపీ హిందూపురం ఎంపీ సీటు ఇచ్చింది. మాధవ్ ఎంపీగా రాజకీయాల్లో ఉన్నారంటే వైసీపీ పాత్ర ఎంత ఉందో అంతే పాత్ర జేసీ బ్రదర్స్ వైపు నుంచి కూడా ఉంది. అసలే జేసీ బ్రదర్స్ నోరుకు అడ్డు అదుపు లేకుండా ఉంటుంది. తన ప్రత్యర్థి అయిన గోరంట్ల మాధవ్ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు అనేది అర్థం కాని ప్రశ్న. మాధవ్ విషయం ఎందుకులే అని జేసీ బ్రదర్స్ అనుకున్నారా లేక భయపడ్డారా? లేకపోతే జేసీ బ్రదర్స్ మాధవ్ను ఒక మాట అంటే మాధవ్ వైపు నుంచి ఎలాంటి మాటలు వస్తాయో అని ముందే గ్రహించి సైలెంట్ గా ఉన్నారా? అనంతపురం టీడీపీ నేతలు అందరూ గోరంట్ల మాధవ్పై స్పందించారు. జేసీ బ్రదర్స్ నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ రావడం లేదు. జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై కోపంతో సైలెంట్ గా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ నేతలు. కొద్ది రోజుల క్రితం జేసీ ఇంటిపై ఈడీ దాడులు జరిగినప్పుడు టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో జేసీ బ్రదర్స్ కాస్త కోపంతో ఉన్నారని తాడిపడుతున్న టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జేసీ బ్రదర్స్ చూపు జాతీయ పార్టీపై ఉందని ఈడీ కేసుల నుంచి బయటపడడానికి ఇదే మార్గంగా వారు భావిస్తున్నట్లుగా అనుకుంటున్నారు.